హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్. అని నా పేరు అనిత. మ్యాంగో రైస్ అనమాట. మ్యాంగో రైస్ కోసం ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని దానిపైనటువంటి స్కిన్ మొత్తంని పీల్ చేసేసుకొని దాన్ని సన్నగా తురిమేసుకున్నామన్నమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయినటువంటి తర్వాత అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు ఘీని కూడా యాడ్ చేసుకున్నాము. ఇక ఆయిల్ బాగా హీట్ అయినటువంటి తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇక మనకు కావాల్సినటువంటి పోపు దినుసులు అన్నీ వాళ్ళ టేస్ట్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంత మామిడి పప్పు ఇలా ఏదేది కావాలంటే అది ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ మొత్తంని లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది, ఐ మీన్ లోపల సరిగా కుక్ అవ్వదన్నమాట. సో ఇలా నేనైతే శనగబాడలు, ఉద్దిపప్పు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ శనగగింజలు వీటన్నింటిని కూడా వేసేసుకున్నాను అనమాట. వీటన్నింటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో మనం ముందుగా ఈ ప్రాసెస్ కంటే ముందు రైస్ చేసేసి దాన్ని బాగా చల్లార్చి పెట్టేసాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్నటువంటి హీట్ మొత్తం వెళ్ళిపోయే వరకు ఆ రైస్లో ఉన్నటువంటి హీట్, బికాజ్ మనకి రైస్ వేయంగానే అది కొంచెం మెత్తగా కాకుండా ఉంటుంది కదా. సో తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి మ్యాంగోని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా. చూడండి, నేనైతే రైస్ని కుక్ చేసి ఆరబెట్టేసాను. అండ్ ఫైనల్గా ఈ మ్యాంగో మిక్చర్ని కూడా దీనిలో వేసుకొని కలిపేసుకోవడమే. అండ్ ఒకేసారి కలిపేయకండి, ఎందుకంటే అన్నం మొత్తం విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా దీన్ని ఎంజాయ్ చేసేసేయడమే ఫైనలీ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్. బై బై, టేక్ కేర్.